ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రీహరి శంభావీరాణి శంభావీరాణి కర్ణదోడుమం కన్నా తల్లి గంగారావమ్మో దేవి మాయమ్మ రాణి శంభావీరాణి శంభావీరాణి కర్ణదోడుమం కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగ వచ్చే చూడమ్మ కాలి మేఘమురాలి మేఘాల మంగళార్తులు వారమ్మ మంగవారందారే సేడారెందారు ముచ్చట్లు ఎందుకు ఎప్పుడంటే మరి తాగేది గంగా, తలకు పోసుకునేది గంగా, కుండలు పోసేది గంగా, కూరట్లు పోసేది గంగా. ఇప్పుడు చెప్పబోయే కథ సంధ్యరాణి ఒగ్గు కథ. ప్రధాన కథకులు బొప్పనపల్లి అంజయ్య, సహాయకులు బొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమార్, డోలు వాయిద్యం బొప్పనపల్లి రాజలింగు, సహాయకులు బొప్పనపల్లి ఐలయ్య, తాళం పోలే సత్యయ్య. మాది వీగాం గ్రామం, మంచిర్యాల జిల్లా, భీమిన్ మండలం. చెప్పబోయే కథ నాలుగు భాగాలు. ఇప్పుడు చెప్పబోయేది మొదటి భాగం సంధ్యరాణి ఒగ్గు కథ. రాజా ఊరే
అలా భూలోక నగరమందో అరవచ్చరమరవ ఒక్క సురసేన పట్నం ఉన్నదే అరవచ్చరమరవ అల్లు రాజ్యమేల రాజులెవ్వరు అరవచ్చరమరవ అల్లు ధ్వజమేల దాసలెవ్వరు అరవచ్చరమరవ అనగనగనగనగన పట్నం సురసేన పట్నం సురసేన పట్నం వేలవాడు దండివాడు సురసేన మహారాజు సురసేన మహారాజు భార్య కన్న తల్లి సుశీల రాణి దేవియా మరి ఎండి అంటే ఎండి అంటే వాళ్ళ ఇంట్లో పిండి సంద ఉన్నది బంగారం అంటే బానిస అయి తిరుగుతున్నది కంది కట్టె గుమ్ములతోటి కనుక వెక్క ఉన్నది అమ్మా మరి సత్తశీల మహారాజని పేరు పెట్టుకున్నారు వాడంగ పాడంగా ఐదేళ్ళ బాలుడు ఎంతంగ పెద్దంగా ఏడేళ్ళ బాలుడు పెరిగిపోతూ ఉన్నాడే మరి సత్తశీల మహారాజు గోడికి మీసమంతే నోటికి సర్దారు అన్నట్టు ఇరవై ఏళ్ళ వీర పుత్రుడు కాగానే అమ్మవారు చూసినవా సత్తశీల మహారాజుకు రమాదేవిని తీసుకొచ్చి శుభ శుభ కళ్యాణం అంట చేసిండ్రు సురసేన మహారాజు భార్య కన్న తల్లి సుశీల రాణి లేక లేక ఒక కొడుకు కొడుకు పేరు ఇట్లా నాయన సత్తశీల మహారాజు అని పేరు పెట్టుకున్నారు మరి పరాయింటి పడుచుని తీసుకొచ్చి రమణదేవిని తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేసిండు మరి కొడుకు పెళ్లి చేసినాక కన్న తల్లి సుశీల రాణి ఏమనుకున్నది మరి కొన్ని కొన్ని రోజులకు పండగల్లో పండగ ఏం పండగ వచ్చింది అన్న సెల్లలకైన అనుబంధమైన పండగ వచ్చినా అన్న సెల్లలకైన అనుబంధమైన పండగ రోజు కోడలు రమదేవి అత్త సుశీల రాణి దగ్గరికి వచ్చి ఏమన్నది సుశీల రాణి దగ్గరికి వచ్చి ఓ అత్తమ్మ మా అవ్వగారి ఇళ్ళకి వెళ్ళిపోతాను నా అన్నదమ్ములకు రాకిళ్ళు కట్టుకొని వస్తానని వెళ్ళిపోయింది ఆ కన్న తల్లి సుశీల రాణి ఏమనుకున్నది ఇలా నా కొడుకుతో నాకు ఒక బిడ్డ ఉంటే నా బిడ్డ వచ్చి నా కొడుకు రాగిడి కట్టుకుంటే ఎంత ముద్దుగుండునా అని మరి మిద్దళ్ళ మేడలో కుమిలి 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 ఏడ్చుకుంటా ఉండని రాజాన యువరాజు సురసేన మహారాజు గట్ల రాజ్యం వేలుండు దేశం వేలుండు రాజ్యం దేశం తీసిండు మంత్రి మల్లయ్య చేతిలో పెట్టిండు ఇప్పుడే నా భార్య బయటికి వెళ్ళిపోయి కమలవంత అన్నం భోంచేస్తాను అన్నాడు సురసేన మహారాజు రాజు ఎక్కేది నీటి పూత గుర్రం నిప్పులా దేశం అంకుల్లో కాలేసి గుర్రం మీద పడ్డాడు ఇప్పుడే మిద్దెళ్ళకు మేడలకు వెళ్ళిపోతాను అన్నాడే రామ 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 రఘురామో దేవా రామ 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 రఘురామో దేవా రామ 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 రాజు గుర్రెక్కిండే దేవా మణివతన్నో దంతడమ్మ గుర్ర దెబ్బాలే దేవా మణివతన్నో దంతడమ్మ గుర్ర రాజ్యాన యువరాజు మణివతన్నులు గుర్ర దెబ్బలు కొట్టుకుంటా నడిపుల్లో ఉన్నది రాజు రాని మిద్దెలు మిద్దెల మేడ వేడికి చేరవత్త ఉన్నాడే నడిబోలాలే దేవా నడిబోలాద్దలా వేడికైనా చేరవత్తాడే రాజు మిద్దల్లా వేడికైనా భర్త వస్తే రావటము భర్త వస్తే రావటము భార్య కన్నులా చూసరా Yeah.
కన్న తల్లి చూసిలే రాని భర్త వచ్చరాకడ కళ్ళు చూసింది అందుకే అన్నరవో భర్త తోడే భాగ్యం అన్నారు కురుసు తోడే పుణ్యం అన్నారు పెనివిడి తోడే పెద్దరికం అన్నారు ముసలోడు మొగడాని మూతిపోటు ఓడవరాదు ఎడ్డోడు మొగడాని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడాని గుంపియరాదే రాని భర్త వచ్చి రాకడా కళ్ళ చూసింది నా భర్త మిద్దలకు మేడల్ల కత్తండు మిద్దల మేడల్ల ఉంటే నాకే ఉన్న పలభోగ్యం ఆ శంభుతోడి ఉతికమ్ము చేతని వాళ్ళు పట్టుకొని అడ్డం వెళ్ళిపోతానన్నది నివల్లి కవలి ఏక మంగళార్తి కుడుకతోడి గంధమ గంధమ కస్తూరు అత్తర పన్నీరు బుక్క గులాలు చేత పట్టుకున్నదే తల్లి భర్తకు వడ్డు వెళ్ళిపోతానన్నది దేవి కాయలు కొట్టిన మావడోలు ఎక్కడ చిన్న పోయి ఉండని గాని రాజా యువరాజు సురసేన మహారాజు మిద్దెల మేడలకు వచ్చినాక మరి చిలుక లాంటి మగం చిన్న పుచ్చుకుంది అమస లాంటి మగం వాలుగుచ్చుకొని మూలకు ఎడుతుంది సుశీల రాణి మరి అప్పుడు సురసేన మహారాజు అనుకున్నాడు నా భార్యకు ఏమి కట్టం వచ్చింది ఏమి యాపద వచ్చింది ఎందుకు ఏడుతుందని సురసేన మహారాజు అనుకున్నాడు నా భార్య కచ్చిన కట్టమేందో ఇప్పుడే వెళ్ళి అడుగుతున్నాడు సురసేన మహారాజు కోమలేను వెందు కొరకు చిన్నవే నా వేదవే కోమలేని వెందు కొరకు ఇల్లినవా దేవి సొమ్ములో లేక బావా
అన్నాదా? ఎందుకు సిలక లాంటి ముఖం చిన్న పుచ్చుకున్నావు? అసలు లాంటి ముఖం అలుగు పుచ్చుకున్నావు దేవి? నీకు వచ్చిన ఘట్టమేందో నాతో చెప్పు కదా. అనాథ ప్రాణేశ్వరా, ఎవరు కొట్టినరు బామా, ఎవరు తిట్టినరు? మరి ఎవరన్న కొట్టిన వాళ్ళ పేరు చెప్పు అంటాను. నాదా నన్ను ఎవరు కొట్టలేదు, నన్ను ఎవరు తిట్టలేదు. సీర లేక చిన్న వెనవరైక లేక రంది పెట్టుకున్నవ, సొమ్ము లేక సొమ్మ చెల్లినవ అంటున్నావు. సీర లేక నాదా నేను చిన్నవోలే, రైక లేక రంది పెట్టుకోలే, సొమ్ము లేక నేను సొమ్మ చెల్లలేదయ్యా. ఎండి అంటే ఎండి అంటే మన ఇంట్లో పిండి సంద ఉన్నది, బంగారం అంటే బానిసై తిరుగుతున్నది, కానీ ఎండి ఉండి ఎవరి పాలే ఓనాదా? అది ఎండి ఉండి ఎవరి పాలే ఓనాదా? నా బంగారం ఎందుకయ్యా ఓనాదా? ఉన్నాడయ్యా, రేపు రేపటగల్ల పండగల్ల పండగ, అన్న చెల్లెలకైనా అనుబంధమైన పండగ. రాకిట్ల పండగ వచ్చిన నాడు నాదో, అందరూ అక్క ఎల్లళ్ళు వచ్చి అన్నదమ్ములకు రాకిళ్ళు కట్టుకోంగా. నా కొడుకు సత్యశీల మహారాజు ఏడిండ్ల పిల్లికునై, ఎవరి ముఖం చూస్తాడే నాదా? అర్థవాడు లేని చెయ్యరా అన్నారు, శుద్ధి లేని సంసారం చెయ్యరా అన్నారే నాదా. నాకు కొడుకు తోడమల్లో కొడుకున్న గాని నాదో, నాకు ఒక గాను ఒక్క కొడుకు ఉన్నాడు నాదా. నేను అరటి గొడ్డురాలనున్న నాదో, అరటి చెట్టుకు ఒక్క గొలా నాకు ఒక్క కొడుకే నాదా. తెల్ల తెల్ల రంగలేసి నాదో, పుట్టు గొడ్డురాలు ముఖం చూస్తే పుణ్యం అన్నారు, కాని అరటి గొడ్డురాలు ముఖం చూస్తే అష్ట దరిద్రం అన్నారే నాదా. నాదరావే నాదా, నాదరావే నాదా, నాదా, రేపు రేపటికల్లా నేను మరణమైతే గొర్రె పెట్టే కొడుకు నాకు ఉన్నాడు గాని ఎడుచుకుంటా వచ్చే కంటనే. ఓ గట్ల కన్న తల్లి సుశీల రాణి పాదాల మీద పడి, నాదా మనకు కొడుకు తోడ బిడ్డ లేదని వల్ల 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 దేవి వల్ల తేరింది రాజాన యువరాజు అనుకున్నాడు అప్పుడు. బామా సుశీల రాణి, బిడ్డ లేదని ఎందుకు బాధపడతావు దేవి? ఎందుకంటే మనకు ఒక కొడుకున్నాడు, కొడుకు దగ్గ కోడలను తెచ్చి పెళ్లి చేసినాం. ఎందుకంటే కొడుకునే కొడుకుని అనుకుందాం, కోడలనే మన కడుపులో పెట్టిన బిడ్డ అనుకుందాం. ఒక బిడ్డలు ఎందుకు బామా? ఇంకా ఒక మాట అన్నవయ్యా, మన కొడుకే కొడుకు వచ్చిన కోడలనే బిడ్డ లెక్క చూసుకుందాం అన్నావు. కానీ నాదా, కోటి వరాలు పోసిన కోడలు ఎన్నడు బిడ్డ కాదు, లక్ష వరాలు పోసిన అల్లుడు కొడుకు వాడు. పరాయి పిలగన్లకు గాజుల ముడారం కాడ గాజు లేపితే పైకాలకు చేయటన్నారయ్యా. పరాయి పిలగన్లకు తీసుకుపోయి పండ్ల గంప కాడ పండ్లు కొనిస్తే పండ్లు తిన్న బాలలు మన పక్కల్ల వంటారా, రేకల్ల మెదులుతారా? పెద్దలేమన్నారు, తర్రైన బుర్రైన తన సేను వండాలి, గుమ్ములు నింపాలి, గాజలు నింపాలి, దానం వేయాలి, ధర్మం వేయాలి అన్నారు. ఎడ్డోడో గుడ్డోడో ఎవరి బిడ్డ వాళ్ళకే ముద్దన్నారయ్యా.
కదా మనకి ఎండికేమో తక్కువ ఉంది, బంగారం ఏమో తక్కువ ఉంది. ఎండి అంటే మన ఇంట్లో పిండి సంద ఉన్నది, బంగారం అంటే బానిస అయి తిరుగుతున్నది. ఏడు ముళ్ళ 21 కొల్లారి నాగబల్లి కట్టుకుని బండ్ల నిండా ధనధాన్యం నింపుకొని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాసేడు నిధులు ఇట్లా కలవదిరి వస్తే ఒక దేవుడు మెచ్చి ఒక విచ్చునేమో వాళ్ళ దేవుడు మెచ్చి వాళ్ళ విచ్చునేమో తీర్థయాత్రలకు వెళ్ళి పోదామే నావో. అమ్మ వారు సుశీలా రాణి అటువంటి మాటలు వెళ్ళకంగా నోట్ల మాట నోట్ల ఉండంగా బండ్లు కట్టిండు, ఇండ్ల ధనవంత బండ్ల నింపిండు, బండ్లకు బారెట్లు కట్టుకొని ఇప్పుడే తీర్థయాత్ర వెళ్ళిపోదామన్నదే. భార్య భర్తలు ఇద్దరైనా గాని తీర్థయాత్రలు ఎట్లా వెళ్ళిపోతా ఉన్నారు. ఈ కొండ కోనలో వీరభోజన పోజే అందుకే అన్నారు ఇప్పటికప్పటికి పుణ్యవ తోటి పురుషుడు అంటారు, దానవ తోటి పిల్లగాళ్ళు అంటారు కాబట్టి మరి గట్లా అమ్మవారు సుశీల రానికుండవైనా ఎండి బంగారం అంతా గుడి లేని ఊళ్ళల్లో గుడి కట్టిస్తుంది, బడి లేని ఊళ్ళల్లో బడి కట్టిస్తుంది, శంకులు లేని అయ్యలకు శంకులు కొనిస్తుంది, గంటలు లేని అయ్యలకు గంటలు కొడితే ఉన్నదే. చిన్నంగా మెల్లంగా భార్య భర్తలు ఎక్కడ చేరవచ్చు, ఏమల వాడ రాజన్న గుళ్ళకు చేరవత్త ఉన్నారే. ఏమల వాడ గుళ్ళకు చేరవద్ది, మరి ఏమల వాడ రాజన్నకు గట్ల పూజలు చేస్తాను, గుండవల తాను ఏది గుళ్ళ పూజలు చేస్తా ఉన్నారే. గట్ల చిన్నంగా మెల్లంగా భార్య భర్తలు ఎక్కడ చేరవత్త ఉన్నారు, అది కదిగో చూడవరా కథకులు గొప్పనపల్లి అంజయ్య, సహాయకులు గొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమారు, మరి డోలు వాయిద్యం గొప్పనపల్లి రాజలింగు, మరి తాళం గొప్పనపల్లి ఐలయ్య, పోలె సత్తయ్య. మంగళమాని పాడారమ్మ మంగారణంత సుంగారాజు మంగళ
రెండు మూడుగా మూడు రెండు ఆరుగా ఆరారు పన్నెండుగా ఆరాది గురు రాజా జయ మంగళము అంగారాది ప్రభు రాజా ఆరాది గురు రాజా జయ మంగళము ఆరాది ప్రభు రాజా అరే పుట్టవి నీ కొమ్మ పోతారించిన కొమ్మ అన్నది ఓ కొమ్మ ఆరాతులకు ఇవ్వంగా నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ ఆరాది గురు రాజా జయ మంగళ మంగారాది ప్రభు రాజా ఆరాది గురు రాజా జయ మంగళ ఆరాది ప్రభు రాజా జయ మంగళ మంగళ మా దేవ దేవునికి సంభవేగ సంతోషకరణ కలిగి దేవత భక్తులు శుభం జయం కలిగి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా